రెండు ఆప్షన్స్ ఇచ్చా. చంద్రమోహన్ రెడ్డి, ఈ పేర్లను చెప్తున్నావు, నువ్వు కాణిపాకం నీ భార్య బిడ్డలతో అనైతికంగా రావాలంటే నేను వస్తా, ప్రమాణం చేద్దాం. ఒకటి. రెండోది వద్దనుకున్నావు అనుకో, ఏ దర్యాప్తు సంస్థ చేతనే విచారణ చేయించు. నాకు అప్పుకో మరొకడికో మరొకడికో సంబంధాలు ఉన్నాయనుకుంటే రాజీనామాలు కాదు, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వాడు అంతర్జాతీయ స్మగ్లర్తో ఉండకూడదు కాబట్టి రాజకీయ బహిరంగ ఉరికి సిద్ధంగా ఉన్నానని చెప్పా. బహిరంగ ఉరికి ఎందుకంటే మరొకడికి గుణపాఠం కావాలి. చూస్తా ఉంటే బాగా సర్వేపల్లెలో అంతా మాటకారులాగా మీరు, మీ ఫ్లో అలాగే ఉంది. నేను సచ్యులను చెప్పుకుంటున్నారు, ఆయన నేను సచ్యులనని ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. ఆయన ఏమో బహిరంగ క్షమాపణ అంటారు, మీరు బహిరంగ